హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కల్చర్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు ఎపిసోడ్లో లెనిన్ సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ మంచి రిచ్గా ఉంటాయి శారీస్ డిగ్నిఫైడ్ లుక్ మెయింటైన్ చేయడానికి బాగుంటాయి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా స్టోర్ విజిట్ చేసేయండి ఆల్రెడీ అందరికీ అడ్రస్ తెలుసు కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఉపయోగపడుతుందని చెప్తున్నాను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో వెళ్లే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ రైట్ సైడ్లో ఉంటుంది అదే ఫిలిం నగర్ జంక్షన్ నుంచి వస్తుంది ట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది లేన్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మన స్టోర్ కనిపించేస్తుందండి అడ్రస్లో ప్రాబ్లం అనిపించినా ఒక్కసారి కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేశారంటే ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈ రోజు ఎపిసోడ్లో మన ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా లెనిన్ సిల్క్ అన్నాను కదండి లెనిన్ మనకి తెలిసిందే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అండ్ ఇది వచ్చేసి లెనిన్ సిల్క్ కాబట్టి ఇంకా స్టైలిష్గా చాలా క్లాసీ లుక్తో ఉంటుందన్నమాట కలర్ చూస్తున్నారు కదా మనకి లెమన్ యెల్లో షేడ్తో ఉంటుంది పైన వైపున సింపుల్గా గోల్డెన్ వీవింగ్ స్టైల్ బార్డర్ ఒక 1 inch బార్డర్ ఇచ్చారు కింద కూడా సేమ్ ఫస్ట్ గోల్డెన్ బార్డర్ సెకండ్ బార్డర్ ఏదైతే ఉందో కంప్లీట్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట కంప్లీట్ థ్రెడ్ వీవింగ్తో ఫ్లోరల్స్ క్రీపర్స్ అండ్ బర్డ్స్తో సూపర్గా ఇచ్చారు ఆరెంజ్ గ్రీన్ పింక్ అలా మల్టిపుల్ కలర్స్తో వచ్చాయండి బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బూటీస్ రన్ అవుతున్నాయి చాలా చిన్న సైజ్ మనకి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది కంప్లీట్గా అదే మీరు ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర ఏంటంటే కింద మాత్రమే ఉంటాయండి ఇలా వస్తుందన్నమాట మీరు కింద పెట్టుకునే దగ్గర మనకి బార్డర్ ఏదైతే థ్రెడ్ వర్క్ బార్డర్ ఉందో అండ్ అలాగే థ్రెడ్ వర్క్ బూటీస్ ఉన్నాయో కింద వరకు మాత్రమే వస్తాయి షోల్డర్ దగ్గర నుంచి థ్రెడ్ వర్క్ బూటీస్ అనేవి హెవీగా వచ్చేస్తాయి పళ్ళు కూడా చూసేయండి సింపుల్గా గోల్డెన్ జరీ లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ఉంటుంది అండ్ శారీలో పైన వైపున వచ్చిన గోల్డెన్ బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం ఇవి వచ్చేసి ప్యూర్ లెనిన్ సిల్క్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి చూద్దాం సో మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా బ్రైట్గా ఉంది బాగుంది కలర్ హల్దీ ఈవెంట్స్కి ఏ వాటికైనా ఎల్లో అన్నప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది బోత్ ద సైడ్స్ మనకి యాజ్ యూజువల్ లెనిన్ బార్డర్స్ వచ్చాయి స్ట్రాప్ స్టైల్లో బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా కింది నుంచి పై వరకు కంప్లీట్ క్రీపర్ ప్యాటర్న్ ఇందాక ఏంటంటే మనకి బార్డర్ స్టైల్ వేరే ఇచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు ఇదేంటంటే ఆల్ ఓవర్ క్రీపర్స్ వచ్చాయి మీరు చూసుకోండి మీకు ఎలాంటి ప్యాటర్న్ కావాలి అనేసి ఇదైతే కంప్లీట్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కలర్ఫుల్ థ్రెడ్స్తో పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ లైన్స్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇందులో సెల్ఫ్లో ఇస్తుంది ఇలా ఉంటుందండి ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే సింపుల్ స్లీవ్లెస్ బ్లౌజ్ అయినా హ్యాండ్స్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా బాగా సెట్ అవుతుందండి బికాస్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కదా బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే ఇంకా సూపర్గా కనబడుతుంది లుక్ సో ఇందులో మన నెక్స్ట్ కలర్ చూసేద్దాం సో మన నెక్స్ట్ కలర్ సీ గ్రీన్లో తీసుకున్నాం సేమ్ ప్యాటర్న్ అండి బోత్ ద సైడ్స్ లెనిన్ స్ట్రాప్ బార్డర్స్ బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ ఈ వర్క్ కూడా ఎక్కడ కూడా ఇరిటేటింగ్గా లేదు చాలా క్లాసిక్ మీరు పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు అండి బికాజ్ మీకు ఎక్కడ కూడా ఇరిటేషన్ ఫీలింగ్ కానీ అలా లేదు చాలా ఎంబోజ్డ్గా ఉందన్నమాట చాలా నీట్గా వచ్చారు ప్యాటర్న్ అంతా కూడా అండ్ బ్యూటిఫుల్ డీటెయిలింగ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ సూపర్గా ఉంది ఈ శారీస్ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేయించడం మ్యాండేటరీ అండి పళ్ళు కూడా చూస్తున్నారు కదా మనకి సెల్ఫ్లోనే మంచి గోల్డెన్ సారీ లైన్స్ ప్యాటర్న్లో పళ్ళు వస్తుంది కింద వైపున అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్లో ఇస్తారు సెల్ఫ్లో సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సూపర్గా రన్ అవుతుంది ప్యాటర్న్ అంతా కూడా ఇందులో మనం బ్యూటిఫుల్ కలర్ చూసేద్దాం మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పీచెస్ షేడ్లో ఉంటుంది పీచ్ అనగానే ఆ కలర్ చాలా బాగుంటుంది ఎవరికైనా అన్ని టోన్స్ వాళ్ళకి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది మెయిన్గా కలర్ సేమ్ బోత్ ద సైడ్స్ లెనిన్ స్ట్రాప్ బాడీ పార్ట్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి పళ్ళు కూడా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు ఇచ్చేసి సింపుల్గా మనకి ఇలా లైన్స్ ఇచ్చారండి ఎండ్ చేయడానికి టాసిల్స్ కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే శారీలో అటాచ్డ్ వచ్చేసాయి వేరే పీకో అదంతా అవసరమే లేకుండా నీట్గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇందులో సెల్ఫ్లో ఉంటుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ పార్ట్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ ట్రెండింగ్ కలర్సే చూపిస్తున్నాను ఏదైనా కలర్ నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి మన లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ చాలా బాగుందండి కలర్ చూస్తున్నారు కదా మింట్ గ్రీన్తో తీసుకున్నాం బోత్ ద సైడ్స్ సేమ్ స్ట్రాప్ బార్డర్స్ బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో పళ్ళు కూడా మనకి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ అలాగే కట్ లైన్స్ చేసి ఎండ్ చేశారు టాసిల్స్ కూడా సేమ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్లో ఉంటుంది
ప్యాటర్న్స్ అంతా సేమ్ అండి, జస్ట్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది మీకు లుక్ ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. మీరు కూడా ఏదైనా శారీస్ నచ్చి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఒక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర శారీస్ అనే కాదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్, మనకి చిన్న పిల్లల నుంచి కంప్లీట్ పెద్దవాళ్ళ వరకు మీకు లెహెంగాస్, ఫ్రాక్స్, ఏ ప్యాటర్న్ కావాలి అనుకున్నా మీరు కాంటాక్ట్ అయిపోండి. స్టోర్ విజిట్ చేశారంటే ఇంకా బెటర్, బికాస్ మెజర్మెంట్స్ ఇచ్చేసి కాస్త డిస్కస్ చేసి మీకు నచ్చినట్టు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.